ఎందుకు పీజీలు చేస్తున్నారు, ఎందుకు రీసెర్చ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మరి వాళ్ళ ఆలోచన ఉండదా? వాళ్ళు ఇంత కష్టపడి చదివిన దానికి నాకు సరైన ఉద్యోగం రావాలని కోరుకోవడంలో తప్పేంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు తప్పుడు విధానం తోటి ఇవాళ వందలాది మంది రోడ్డు మీద పడిపోతారన్నారు. నేను దీన్ని సందర్శించి నాకు దీనిలో బాధ్యత కూడా ఉంది. స్టూడెంట్స్ అందరికీ ఖచ్చితమైన ప్రయారిటీ ఇచ్చి ఏదైతే మీరు హెచ్ఓలు హెచ్ఓలు మండలానికి సంబంధించి కోరుకుంటున్నారో ఆ పోస్టులన్నీ భర్తీ చేయించడానికి తప్పనిసరిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒప్పిస్తాను. మేము స్ట్రైక్ చేయడానికి ప్రధాన కారణాలు రీసెంట్ ఏబిపిఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు హార్టికల్చర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కి. అందులో ఏంటంటే ఐసీఆర్ బీఎస్సీ హార్టికల్చర్ 4 ఇయర్స్ చదివిన వాళ్ళతో పాటు యూజీసీ కింద బీఎస్సీ హార్టికల్చర్ చదివిన వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఐసీఆర్ అనేది స్టాండర్డ్స్ ఉన్న కాలేజ్ కి ఉన్న అక్రిడిషన్, మళ్ళీ బీఎస్సీ హార్టికల్చర్ అనేది ఐసీఆర్ వాళ్ళే ప్రొఫెషనల్ డిగ్రీగా గుర్తించారు. సో ఈ ప్రొఫెషనల్ కెరియర్ లో హార్టికల్చర్ ఆఫీసర్ అలాంటి టెక్నికల్ పోస్ట్ కి 3 ఇయర్స్ సాధారణ డిగ్రీ చదివిన వాళ్ళని ఎలా ఎలిజిబుల్ చేస్తారని మేము మా ప్రధాన డిమాండ్. ఇంకొకటి అగ్రికల్చర్ లో ప్రతి మండలానికి ఒక ఏవో ఉన్నారు, ఏఈఓలు ఉన్నారు, వాళ్ళ కింద ఎంపీఓలు ఉన్నారు, కానీ మా హార్టికల్చర్ కి మాత్రం ప్రతి మండలానికి ఒక హెచ్ఓ కానీ హెచ్ఈఓ పోస్ట్ ఇంతవరకు రిక్రూటే చేయలేదు. సో మేము ప్రతి మండలానికి ఒక హెచ్ఓ, 3 హెచ్ఈఓలను రిక్రూట్ చేయాలని, అప్పుడే హార్టికల్చర్ డెవలప్ చేయడానికి సాధ్యమవుతుందని మేము ప్రధానంగా చెప్తున్నాము. 3 ఏంటంటే ప్రైవేటైజేషన్ స్టాప్ చేయాలని. ఈ మధ్య హార్టికల్చర్ లో కానీ అగ్రికల్చర్ లో కానీ ప్రైవేట్ కాలేజెస్ వచ్చేస్తున్నాయి. సో ఇది ఏంటంటే డిగ్రీని ఇలాంటి ప్రొఫెషనల్ డిగ్రీకి ఉండాల్సిన స్టాండర్డ్స్ గవర్నమెంట్ కాలేజ్ కు ఉన్న స్టాండర్డ్స్ ప్రైవేట్ కాలేజ్ కు ఉండవు కాబట్టి, పైగా అక్రిడిషన్ తీసుకోకుండా నడుస్తున్నాయి కాబట్టి మేము ప్రైవేటైజేషన్ స్టాప్ చేయమని కోరుతున్నాము. హెచ్ఓ పోస్టులు మొత్తంగా మా మండలాలు 650 మండలాలు ఉన్నాయి, కానీ ఉన్న హెచ్ఓ పోస్టులు మాత్రం 110 మాత్రం ఉన్నాయి ప్రస్తుతం ఉన్న వాటిలో. ఇంకా కావాల్సిన 500 దగ్గర ఉన్నాయి, కానీ ఈ రోజు మాత్రం 39 పోస్టులు మాత్రమే తీశారు. అదేవిధంగా మండలానికి 3 హెచ్ఈఓ పోస్టులు ఉండాలి. ఇప్పుడు వరకు హెచ్ఈఓ అనే పదం కూడా లేదు హార్టికల్చర్ సెక్టర్ లో, ఆ విధంగా చేశారనమాట. ఎంపీఈఓస్ అని మాత్రం తీసుకుంటారు, ఎంపీఈఓస్ మాత్రం కాంట్రాక్ట్ బేస్ గా తీసుకుంటున్నారు. ఒక్కొక్క స్కేల్ కూడా 10,000 12,000 ఆ విధంగా ఇస్తున్నారు. ఇదే విధంగా ఈ ఎంపీఓస్ ని తీసి హెచ్ఈఓ పర్మనెంట్ తీయమంటే మాత్రం ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా. కనీసం హెచ్ఈఓ అనే మాత్రమే పెట్టమని అని చెప్తున్నారు. ఎందుకంటే మా దగ్గర బడ్జెట్ లేదు, అది లేదు అని చెప్తున్నారు. అంటే ప్రతి అగ్రికల్చర్ సెక్టర్ లో కానీ వెటనరీ సెక్టర్ లో కానీ ఏ సెక్టర్ లోనే అయినా కానీ వెటనరీ అసిస్టెంట్లు ఉన్నాయి, వెటనరీ అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్స్ ఆఫీసర్స్ అన్ని సెక్టర్లు అన్ని విధంగా అన్ని స్కేల్ వాళ్ళు ఉన్నారు. కానీ ఒక హార్టికల్చర్ లో మాత్రం హెచ్ఈఓ తర్వాత హెచ్ఈఓస్ కానీ ఎవరు లేరన్నమాట. అడిగితే మాత్రం ఇలా బడ్జెట్ లేదు అది అని అంటున్నారా. స్థానిక ప్రముఖ వస్త్ర దుకాణం